హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంగనాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే మర్చిపోతున్నారో, జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా నా వీడియో చూడండి. ఇప్పటి వరకు నేను 300 వీడియోస్ అప్లోడ్ చేశాను అన్ అకాడమీలో. ఇవి కేవలం అన్ అకాడమీలో మాత్రమే ఉంటాయి. మీరు కనుక వీడియో చూడాలి అనుకుంటే అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంగనాల అని టైప్ చేస్తే కనుక మీరు ఈ వీడియోస్ చూసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్ జీకే ట్రిక్స్, మీరు ఇలాంటి ట్రిక్స్ ఎక్కడ చూసుంటాడు. ఈ వీడియో లింక్స్ కనుక మీరు చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ నేను ప్లేస్ చేశాను, క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. మీ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో తప్పకుండా ఈ టాపిక్ నుండి ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్కరూ రివిజన్ చేయండి. నేను చెప్పే ప్రతి టాపిక్ పైన నోట్స్ రాసుకోండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ. సో టాప్ క్రాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ టాపిక్ ఏంటంటే టాప్ క్రాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. సో ఇప్పుడు ఆ క్రాప్స్ ఏంటి, ఆ క్రాప్స్లో ఏ స్టేట్ ఫస్ట్ ఉందో ఇప్పుడు ఏంటో ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్యాడీ ఇన్ ఇండియా. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ప్యాడీ ఇన్ ఇండియా ఏంటంటే వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ అనేది ప్యాడీ ప్రొడక్షన్లో టాప్ ఉంది. వెస్ట్ బెంగాల్ అనేది ప్యాడీ ప్రొడక్షన్లో టాప్ ఉంది. నెక్స్ట్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ ఇన్ ఇండియా. ఇండియాలో వీట్ ప్రొడక్షన్లో టాప్ ఉన్న స్టేట్ ఏంటి? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఇండియాలో లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్. నెక్స్ట్ వన్, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ఇండియా. ఇండియాలో షుగర్ కేన్ ఎక్కువగా పండిస్తుంది ఎవరు? ఉత్తరప్రదేశ్. ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు? ఉత్తరప్రదేశ్. ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పొటాటో ఇన్ ఇండియా. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పొటాటో ఇన్ ఇండియా ఈజ్ ఉత్తరప్రదేశ్. ఇండియాలో ఎక్కువగా పొటాటో ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ఈజ్ ద స్టేట్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పొటాటో ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఇన్ ఇండియా ఏంటంటే గుజరాత్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఇన్ ఇండియా ఏంటంటే గుజరాత్. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా టీ ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు? అస్సాం. అస్సాం ఈజ్ ద లార్జెస్ట్ స్టేట్ టు ప్రొడ్యూస్ టీ ఇన్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ఇండియా. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాఫీ ఇన్ ఇండియా ఈజ్ Karnataka. Karnataka is the largest producer of coffee in India. Next one, West Bengal. West Bengal is the largest producer of jute in India. West Bengal is the largest producer of jute in India. Next one, Andhra Pradesh. Andhra Pradesh is the largest producer of tobacco in India. Andhra Pradesh is the largest producer of tobacco in India. Next one, Tamil Nadu. Tamil Nadu is the largest producer of bananas in India. Tamil Nadu is the largest producer of bananas in India. Next one, Tamil Nadu is the largest producer of cassava in India. Tamil Nadu is the largest producer of cassava in India. Next one, the largest producer of saffron in India. India lo ekkuva saffron produce chestundi evaru? Jammu and Kashmir. India lo ekkuva saffron produce chestundi evaru? Jammu and Kashmir. Next one, the largest producer of onion in India is Maharashtra. Maharashtra state India lo ekkuva onion produce chestundi. So friends, this చాలా important topics. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా తప్పకుండా దీని నుండి ఒకటి లేదా రెండు ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. సో ప్రతి ఒక్కరు దీన్ని బైహార్ట్ చేయండి. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్యాష్యూ నట్స్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా క్యాష్యూ నట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ఏ స్టేట్? మహారాష్ట్ర. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గార్లిక్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా గార్లిక్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు? మధ్యప్రదేశ్. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్లాక్ పెప్పర్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా బ్లాక్ పెప్పర్ని ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు? కేరళ. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా. ఇండియాలో ఎక్కువగా కాటన్ ప్రొడ్యూస్ చేస్తుంది ఎవరు? గుజరాత్. గుజరాత్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాటన్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాంబూస్ ఇన్ ఇండియా. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాంబూస్ ఇన్ ఇండియా ఈజ్ అస్సాం. అస్సాం ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బ్యాంబూస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లిచెస్ ఇన్ ఇండియా ఈజ్ బీహార్. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లిచెస్ ఇన్ ఇండియా ఈజ్ బీహార్. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్మాల్ కార్డమమ్ ఇన్ ఇండియా ఈజ్ కేరళ. ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ స్మాల్ కార్డమమ్ ఇన్ ఇండియా ఈజ్ కేరళ. నెక్స్ట్ వన్, ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ లార్జ్ కార్డమమ్ ఇన్ ఇండియా ఈజ్ Sikkim. The largest producer of large cardamom in India is Sikkim. Next one, the largest producer of chili in India is Andhra Pradesh. So friends, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. తప్పకుండా దీన్ని బైహార్ట్ చేయండి. మీరు కనుక ఈ టేబుల్ని కనుక గుర్తుపెట్టుకుంటే మీ చేతుల్లో ఒకటి రెండు మార్కులు మీకు ఈజీగా వచ్చినట్టే. సో ప్రతి ఒక్కరు చూడండి. అండ్ ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి వీడియో చాలా ఇంపార్టెంట్. మీరు నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడాలనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్ ఇచ్చాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అన్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంగనాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్ అకాడమీ. ఎవరికైతే జీకే మర్చిపోతున్నారో, జీకేలో ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ నాకు చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటి వరకు ఇండియన్ జియోగ్రఫీ, ఎకనామీ, పొలిటికల్ ఇలా ప్రతి టాపిక్, అతి ముఖ్యమైన జీకే టాపిక్స్ పైన 300 జీకే ట్రిక్స్ చేశాను. ఇంకా ఈ జీకే ట్రిక్స్ చూసినట్టయితే మీకు 80 to 90% సిలబస్ కవర్ అవుతుంది. సో మీరు ఈ వీడియోస్ కనుక యూట్యూబ్లో చూడలేరు, కంప్లీట్గా ఈ వీడియోస్ మాత్రం అకాడమీలో మాత్రమే చూడగలరు. సో మీరు కనుక ఈ వీడియోస్ చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. సో ఆ లింక్ని కనుక క్లిక్ చేస్తే మీరు ఆ వీడియోస్ చూసుకోవచ్చు. లేకపోతే అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంగనాల అని టైప్ చేస్తే మీరు నా వీడియోస్ చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆ వీడియోస్ చూడబోయే ముందు తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే నేను ఏదైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీ మొబైల్కి వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ఆల్రెడీ 5 year ప్లాన్స్ సంబంధించి మనం చాలా వీడియోస్ చూసాం. సో ఈరోజు కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. India's global position in mineral wealth. India's global position in mineral wealth. ఇది చాలా ఇంపార్టెంట్. సో మన వరల్డ్లో మన ఇండియా ర్యాంక్ ఏంటి, మినరల్స్లో, మినరల్ ప్రొడక్షన్లో మన వరల్డ్లో ఇండియాస్ ర్యాంక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి క్రోమైట్. క్రోమైట్ ప్రొడక్షన్లో ఇండియాస్ పొజిషన్ వచ్చేసరికి థర్డ్ ర్యాంక్. క్రోమైట్లో ఇండియాస్ పొజిషన్ వచ్చేసరికి థర్డ్ ర్యాంక్. నెక్స్ట్ వన్ బ్యారైట్స్. బ్యారెట్స్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సెకండ్. బ్యారెట్స్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సెకండ్. ఇది గ్లోబల్గా, ఓకేనా, వరల్డ్ వైడ్. సో నెక్స్ట్ టాల్క్, స్టిలైట్, పైరోఫ్లైట్. టాల్క్, స్టిలైట్, పైరోఫ్లైట్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సెకండ్. నెక్స్ట్ కోల్ అండ్ లిగ్నైట్. కోల్ అండ్ లిగ్నైట్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి థర్డ్. కోల్ అండ్ లిగ్నైట్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి థర్డ్. నెక్స్ట్ వన్ బక్సైట్. బక్సైట్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సిక్స్త్. బక్సైట్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సిక్స్త్. నెక్స్ట్ వన్ ఐరన్ ఓర్. ఐరన్ ఓర్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి ఫిఫ్త్. ఐరన్ ఓర్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి ఫిఫ్త్. స్టీల్, క్రూడ్, లిక్విడ్. స్టీల్, క్రూడ్, లిక్విడ్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి ఫోర్త్. ఇండియా పొజిషన్ వచ్చేసరికి ఫోర్త్. జింక్. జింక్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి సెవెంత్. జింక్ ప్రొడక్షన్లో ఇండియా ర్యాంక్ వచ్చేసరికి సెవెంత్. నెక్స్ట్ వన్ కాపర్. కాపర్ రిఫైన్డ్. కాపర్ రిఫైన్డ్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి టెన్త్. కాపర్ రిఫైన్డ్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి టెన్త్. నెక్స్ట్ వన్ మైకా క్రూడ్. మైకా క్రూడ్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 16th. మైకా క్రూడ్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 16th. నెక్స్ట్ వన్ మ్యాంగనీస్ ఓర్. మ్యాంగనీస్ ఓర్ ప్రొడక్షన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 17th. మ్యాంగనీస్ ఓర్ ప్రొడక్షన్లో ఇండియా ప్రొడక్షన్ వచ్చేసరికి 17th. అల్యూమినియంలో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 8th. అల్యూమినియంలో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 8th. క్రూడ్ పెట్రోలియం. క్రూడ్ పెట్రోలియంలో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 25th. ఇండియా పొజిషన్ వచ్చేసరికి 25th. లెడ్ రిఫైన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 15th. లెడ్ రిఫైన్లో ఇండియా పొజిషన్ వచ్చేసరికి 15th. జింక్ స్లాబ్. జింక్ స్లాబ్లో ఇండియా ప్రొడక్షన్ వచ్చేసరికి థర్డ్. సో ఈ టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా దీనికి తప్పకుండా ఒక మార్క్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో తప్పకుండా దీన్ని బైహార్ట్ చేయండి, మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేయండి. ఈ టాపిక్ సంబంధించి కంప్లీట్ వీడియో చూడాలనుకుంటే మీరు వెంటనే మీరు కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ రెడ్డి కంగనాల, వెరిఫైడ్ ఎడ్యుకేటెడ్ అన్అకాడమీ. ఫ్రెండ్స్, నేను తెలుగులో, ఇంగ్లీష్లో జీకే మరియు జీఎస్ సంబంధించిన టాపిక్స్తో పాటు జీకే ట్రిక్ చేస్తుంటాను. సో ఫ్రెండ్స్, ఎవరికైతే జీకే గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుందో, జీకేలో మంచి మార్క్స్ తెచ్చుకోలేకపోతుందో వాళ్ళందరికీ నా వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఇప్పటి వరకు 300 వీడియోస్ చేశాను, ప్రతి ఇంపార్టెంట్ టాపిక్ పైన చేశాను. మీరు కనుక ఈ 300 వీడియోస్ చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. మీరు చూస్తున్న వీడియో కింద ఎగ్జాక్ట్లీ డౌన్లో వీడియో లింక్స్ ఉంటాయి. ప్రతి వీడియో లింక్ టాపిక్ వైజ్గా ఉంటాయి. అండ్ చాలామంది అడుగుతున్నారు ప్రీవియస్ వీడియో లింక్స్ కోసం. దానికోసం మీరు కింద చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ మీరు తప్పకుండా అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ప్లేస్టోర్లో సందీప్ కంగనాల అని టైప్ చేస్తే కనుక మీరు నా వీడియో చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు అన్అకాడమీ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అన్అకాడమీ యాప్లో సందీప్ కంగనాల అని టైప్ చేయండి, మీరు నా వీడియోస్ అన్ని చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాం. ఆ టాపిక్ చూడబోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు కనుక సబ్స్క్రైబ్ అయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్కి వస్తుంది. సో ఈరోజు మనం చూడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పటికే చాలా ఇంపార్టెంట్ వీడియో చూసాం. సో ఈరోజు మనం చూడబోయేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా జరిగిన కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి తీసుకున్న క్వశ్చన్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఏ క్వశ్చన్ కూడా నెగ్లెక్ట్ చేయరాదు, ప్రతి క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇది ఏంటంటే సెన్సెస్కి సంబంధించి, ఓకేనా, సెన్సెస్కి సంబంధించి 2011 సెన్సెస్కి సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా తప్పకుండా దీని నుండి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు కనుక ఈ కంప్లీట్ వీడియో చూస్తే కనుక 2 నుంచి 3 మార్కులు మీకు మీ చేతిలో ఉన్నట్టే. సో ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. సెన్సెస్ 2011 ఈజ్ విత్ సెన్సెస్ ఆఫ్ ఇండియా. 2011 సెన్సెస్ ఇండియాది ఎన్నో సెన్సెస్ అని అడుగుతున్నాడు. అది 15th సెన్సెస్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. స్లోగన్ ఆఫ్ సెన్సెస్ 2011. 2011లో జరిగిన సెన్సెస్ యొక్క స్లోగన్ ఏంటి అంటే అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. నెక్స్ట్ వన్, సెన్సెస్ కమిషనర్ ఆఫ్ ఇండియా 2011. 2011లో జరిగిన సెన్సెస్ యొక్క కమిషనర్ ఎవరు అంటే సి చంద్రమౌళి. నెక్స్ట్ వన్, టోటల్ పాపులేషన్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు 2011 సెన్సెస్. 2011 సెన్సెస్ ప్రకారం మన భారతదేశంలో ఉన్న పాపులేషన్ ఎంత అంటే 121 crores, ఓకేనా, 121 crores. అకార్డింగ్ టు సెన్సెస్ 2011 వాట్ ఈస్ ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా. 2011 సెన్సెస్ ప్రకారం పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఎంత అంటే 382. ఎంత అంటే 382. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ ఇండియా యాజ్ పర్ సెన్సెస్ 2011. 2011 సెన్సెస్ ప్రకారం భారతదేశంలో ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి అంటే 640 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఎన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి? 640 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు సెన్సెస్ 2011 ఇండియా యాజ్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్. అంటే మన భారతదేశం యొక్క మొత్తం పాపులేషన్ వరల్డ్తో పోలిస్తే ఎంత ఉంది అని అంటే 17.5%. అంటే మొత్తం మన భారతదేశం యొక్క పాపులేషన్ మొత్తం వరల్డ్తో పోలిస్తే 17.5% ఉంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పాపులేషన్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియా ఇన్ సెన్సెస్ 2011. పాపులేషన్ గ్రోత్ రేట్ ఎంత అంటే 17.64%. వాట్ ఈస్ ద టోటల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా. లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అంటే 74.04. మన చదువు ఉంటుంది కదా, చదువునే ఏమంటారు? లిటరసీ అంటారు. సో వాట్ ఈస్ ద టోటల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా 74.04. నెక్స్ట్ మేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఇండియా అంటే మగవాళ్ళు ఉంటారు కదా, మగవాళ్ళ యొక్క లిటరసీ శాతం, చదువు శాతం ఎంత అంటే 82.14%. 82.14%. ఫిమేల్ లిటరసీ రేట్ ఆఫ్ ఆడవాళ్ళ యొక్క లిటరసీ రేట్ ఎంత అంటే 65.46. 65.46. మోస్ట్ లిటరేట్ స్టేట్ ఇన్ ఇండియా అంటే మన భారతదేశంలో ఎక్కువగా చదువుకున్న వ్యక్తులు ఉన్న స్టేట్ ఏంటంటే కేరళ. ఇది ఎంత? 93.95%. 93.91%. తక్కువగా చదువుకున్న రాష్ట్రం ఏది అని అంటే బీహార్. లీస్ట్ లిటరసీ రేట్ స్టేట్ ఏంటంటే బీహార్, 63.82%. మోస్ట్ లిటరేట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా. మోస్ట్ లిటరేట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా ఏంటంటే లక్షద్వీప్. మోస్ట్ లిటరేట్ యూనియన్ టెరిటరీ ఏంటంటే లక్షద్వీప్. అది దాని యొక్క పర్సంటేజ్ ఏంటంటే 91.85%. లీస్ట్ లిటరేటరీ రేట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా ఏంటి అంటే దాదర్ అండ్ నగర్ హవేలీ. లీస్ట్ లిటరేట్ యూనియన్ టెరిటరీ ఇన్ ఇండియా ఏంటంటే దాదర్ అండ్ నగర్ హవేలీ. మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా ఏంటంటే ఉత్తరప్రదేశ్. మోస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఇన్ ఇండియా ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏంటి అంటే సిక్కిం. లీస్ట్ పాపులేటెడ్ స్టేట్ ఏంటంటే సిక్కిం. అకార్డింగ్ టు 2011 సెన్సెస్ విచ్ ఇండియన్ స్టేట్ హస్ హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్. 2011 ప్రకారం హైయెస్ట్ ఫెర్టిలిటీ రేట్ ఉన్న స్టేట్ ఏంటి అంటే మేఘాలయ. స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ బీహార్. స్టేట్ విత్ హైయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ బీహార్. స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అరుణాచల్ ప్రదేశ్. స్టేట్ విత్ లోయెస్ట్ పాపులేషన్ డెన్సిటీ అరుణాచల్ ప్రదేశ్. ఫీమేల్ సెక్స్ రేషియో అగెన్స్ట్ 1000 మేల్ ఈజ్ 940 ఫీమేల్స్. ఫీమేల్ సెక్స్ రేషియో అగెన్స్ట్ 1000 మేల్స్ ఈజ్ 940 ఫీమేల్స్. స్టేట్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్ కేరళ. స్టేట్ విత్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్ కేరళ. స్టేట్ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్ హర్యానా. స్టేట్ విత్ లోయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్ హర్యానా. యూనియన్ టెరిటరీ విచ్ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్ పాండిచ్చేరి. యూనియన్ టెరిటరీ విచ్ హ్యాస్ హైయెస్ట్ సెక్స్ రేషియో ఈజ్ పాండిచ్చేరి. Union territory with lowest sex ratio is Lakshadweep. Union territory which has lowest sex ratio is Lakshadweep. State which has highest urban population is Maharashtra. State which has highest urban population is Maharashtra. State which has lowest urban population is Sikkim. State which has the lowest urban population is Sikkim. State which has highest rural population is Uttar Pradesh. State which has highest rural population is Uttar Pradesh. State which has lowest rural population is Sikkim. State which has lowest rural population is Sikkim. According to census 2011, which is the most populated district? Thane is the most populated district. Thane is the most populated district. Which union territory has the lowest population with population of 64.429? It is Lakshadweep. Lowest population density is lowest population is Lakshadweep. So friends, దీంతో మనము సెన్సెస్ కి సంబంధించి అతి ముఖ్యమైన ఒక క్వశ్చన్స్ కవర్ చేసాం. మీరు కనుక ఈ క్వశ్చన్స్ లో పక్కగా మీకు వచ్చినట్టయితే 2 నుంచి 3 మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ లింక్స్ ఇచ్చాను. లేకపోతే ప్రతి ఒక్కరు అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిన వీడియోస్ అందులో చూసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.